Welcome to Tr9 TV, నేను సౌందర్య. దండు మల్కాపురంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సమావేశంలో పాల్గొన్న అధికారులు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సమావేశంలో ఐటీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి జేరా చిన్నపరెడ్డి గారు, ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, గారు పైల శేఖర్ రెడ్డి గారు, చిరుమర్త లింగయ్య గారు, తారూడు వెంకటరెడ్డి ఎంపీపీ గారు, చిలుకుల ప్రభాకర్ రెడ్డి జెడ్పీటీసీ గారు, చిట్టంపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు, వెలువర్తి యాదగిరి సర్పంచ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ శ్రీ జయేష్ రంజన్ గారు, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రం గారు, టీఎస్ఐసి ఎండీ వైస్ చైర్మన్ సాధారణంగా అవసరం, అలాగే చీఫ్ మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి, అట్లాగే ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి టీఎస్ఐసి చైర్మన్ శ్రీ బాలమల్లన్న, అట్లాగే గవర్నమెంట్ విప్ కర్ణ ప్రభాకర్ గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ నల్లగొండ జిల్లా, అట్లాగే బడుగు లింగయ్య యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, మరియు ఎమ్మెల్యే సైదర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది మిత్రులు పారిశ్రామిక వ్యర్థాల గురించి ప్రస్తావిస్తామండి. నిజమే ఆ సమస్య ఉంది మనకు జిల్లాలో, కానీ మొత్తం భారతదేశంలోనే ఇండస్ట్రియల్ పార్క్ అంటే దండు మల్కాపూర్కి వెళ్ళి చూసేవాళ్ళన్న పద్ధతుల్లో ఈ పార్క్ తయారు చేస్తారన్న విశ్వాసం నాకుంది. సుధీర్ రెడ్డి గారు కావచ్చు, బాలమల్లి గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఇవాళ కృషి ప్రత్యేకించి ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇవాళ ఇండస్ట్రీ పెట్టిందే ఉపాధి అవకాశాల కొరకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ మాటకు వస్తే రాష్ట్రం రావడానికంటే ముందు నుంచే ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచే తెలంగాణ వచ్చి తీరుతుందని, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి కూడా అదే పద్ధతిలో జరిగి తీరుతుంది, భారతదేశాన్ని కూడా తెలంగాణనే ఆదర్శంగా అయి తీరుతుందనే మాట ఉద్యమ నినాదంతో పాటే ఇచ్చిన అభివృద్ధి నినాదం కూడా దాంట్లో భాగంగానే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎంతైతే చెర్లపల్లి పారిశ్రామిక వాడ నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమంలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా కలిసిమెలిసి పనిచేసిన మీ అందరి సయోధ్యతో రెడ్డి గారికి, గోపాలరావు గారికి, టీఐఎఫ్ బృందం మొత్తానికి గౌరవనీయులు, టీఎస్ఐఐసి అధ్యక్షులు పెద్దలు యాదరి బాలమల్లు గారు, గౌరవ ప్రభుత్వ శాసనసభలో సునీత మహేందర్ రెడ్డి గారు, శాసన మండలిలో కర్ణే ప్రభాకర్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యు సిఐఐ నుంచి, ఫిక్కీ నుంచి, కోవే నుంచి, అదే రకంగా ఫిటాప్సీ నుంచి, ఇంకా ఇతర సమాఖ్యల నుండి విచ్చేసిన గౌరవ పారిశ్రామికవేత్తలకి, నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే
శీర్షికన జరిగిన ఈ ఉద్యమానికి న్యాయం చేస్తూ తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ పిల్లలకు కొలువులు దక్కాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండే నియామకాలను భర్తీ చేస్తూ మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులను ఆహ్వానించి ప్రోగ్రెసివ్ విధానాలు తీసుకొచ్చి పారిశ్రామిక విధానాల విషయంలో భారతదేశానికే టీఎస్ ఐపాస్ రూపంలో ఆదర్శంగా నిలబడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఒకసారి కాదు పలుమార్లు రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టి మరి ఈరోజు దాదాపుగా 12 లక్షల పైచులకు ఉద్యోగాలు కొత్తగా టీఎస్ ఐపాస్ ద్వారా సృష్టించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా మిత్రులు చాలా మంది చెప్పినారు కరెంటు కష్టాలు ఉంటాయని పారిశ్రామికవేత్తలందరూ తట్టా పుట్టా సర్దుకొని తెలంగాణను వదిలిపెట్టి ఆంధ్రాకు మరోవైపు వెళ్లిపోతారని రకరకాల అపోహలు అనుమానాలు దుష్ప్రచారాలు తెలంగాణ వారికి ఇక్కడుంటే నాయకత్వానికి నాయకత్వ పటిమ ఉందా కార్యదక్షత ఉందా నడప అట్లాంటి పరిస్థితి నుంచి ఒకనాడు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కావాలి మహాప్రభు అని రైతులు గృహిణులు కాదు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన దుస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు అన్ని రకాల వ్యవసాయానికి కాని గృహాలకు కాని పరిశ్రమలకు కాని 3 ఫుటలను కడుపు నిండా కరెంట్ ఇస్తూ 24 గంటల కరెంట్ అందిస్తున్న రాష్ట్రం అన్ని రంగాలకు ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి అతి స్వల్పకాలంలో తెచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పారిశ్రామికీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త విధానాలు దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రోజుల్లోనే అనుమతులిస్తాం టీఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా ఏక గవాక్ష విధానం ద్వారా సింగిల్ విండో ద్వారా అనుమతులిస్తాం 15 రోజుల్లో ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చెప్పి కొత్త సంస్కరణకు విప్లవాత్మకమైన సంస్కరణకు బీజం వేసింది కూడా కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.